ఆది మానవుడు పూర్వకాలం రోజుల్లో అడవుల్లో తిరిగేవాడు. బట్టలు ఉండేవి కాదు, అడవుల్లోనూ నదుల వెంట తిరుగుతూ ఉండేవాడు. మీరు చూస్తున్నది ఆధునిక ఆది మానవుడు. ఈ ఆది మానవుడు స్నానం చేయడానికి గోదావరి కట్టుకెళ్ళి స్నానం చేయడానికి ఆది మానవుని రూపమెత్తి ఆది మానవుడిగా తిరుగుతున్నాడు. ఇది కథ కాదు, నిజంగా జరిగింది. ఎప్పుడంటే తాడిపూడిలో ఉన్న గోదావరి నది ఒడ్డున ఒక ఆది మానవుడు పరిగెడుతున్నాడు. మీరు చూస్తున్న దృశ్యాలు గోదావరి నది ఒడ్డున తాడిపూడిలో పరిగెడుతున్నాడు. చూడండి ఎంత చక్కగా పరిగెడుతున్నాడు ఒక ఆది మానవుడు. బట్టలు లేకుండా స్నానం చేయడానికి దిగాడు, గోదావరిలోకి దిగాడు. కానీ భయం వేసింది, అంత ధైర్యవంతుడు ఈ ఆది మానవుడు.